పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి కలిగిన మా దేవ మహోన్నతుడ మహాగనుడ మహాశక్తి సంపన్నుడ భూమి మీద మాకు జ్ఞానము వివేకము శక్తి బలము సమస్తము అనుగ్రహించి పాముల వలె వివేకులుగా పావురముల వలె నిష్కపటులుగా ఏ క్షణంలో ఎలా మసులుకోవాలో ఏ విధంగా జీవించాలో మీరు మాకిచ్చిన ఈ చిన్న జీవితాన్ని ఎలా చక్కగా సద్వినియోగం చేసుకోవాలో ఎలా డిజైన్ చేసుకోవాలో ఇది ముగిసిపోయే లోపు ఎలా దీన్ని వాడుకోవాలో ఎన్నో విషయాలు మాకు నేర్పించారు ఈరోజు మమ్మల్ని విశ్వాస యాత్రలో కొనసాగింపజేస్తున్నారు పరదేశులముగా యాత్రికులముగా మేమందరము ఈ విశ్వాస యాత్రలో కొనసాగుతూ ఉండగా మమ్మల్ని బలపరచండి మీ కృపల భద్రపరచండి జ్ఞానముతో నింపండి వివేకముతో నింపండి మీ సత్యవాక్యపు లోతులను అర్థం చేసుకోగలిగే శక్తి వివేకము మీ పిల్లలందరికీ ప్రసాదించండి ఇప్పటికీ పాలు తాగవలసిన వారుగా ఉండి బలమైన ఆహారము తినలేని స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగించి మీ జ్ఞాన వాక్యముతో మీ సత్యవాక్యముతో ఆ విజ్ఞానపు ధారలు మాలో ప్రవహించినట్లుగా అనుగ్రహించమని మీ ఆత్మశక్తి సహాయము బలము మీ సేవకునిగా నాకు ప్రసాదించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం మా కన్న తండ్రి దేవుని వాక్యం వినడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ వాక్యంతో హృదయాన్ని నింపుకోవడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను మత్తయి సువార్త పూర్తిగా చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులెత్తాలి మత్త వార్త నేను ఒకసారి పూర్తిగా చదివాను అన్నవాడు ఒకసారి ఒకసారి చాలు సింగిల్ టైం నేను వంద సార్లు వెయ్యి సార్లు అడగట్లా సింగిల్ టైం మత్త వార్త నేను చదివాను నువ్వు చదవలేదా మరే నేను స్పెషల్గా చెప్పాలా మత్త వార్త ఒకసారి చదివిన వాళ్ళు చేయొద్దండి సడన్గా ఒకేసారి ఈ ఈ సెకండ్లో అందరూ ఎత్తాలి ఈ సెకండ్లో అందరూ ఎత్తాలి మత్త వార్త ఒకసారి చదివిన వాళ్ళు అందరూ రెడీ నువ్వు చదవలేదు ఒకసారి కూడా సరే చాలామంది చదివారు వెరీ గుడ్ మత్త వార్త నాకు వాళ్ళు చేసేస్తాడు మిమ్మల్నే మత్త వార్త నాకు పూర్తిగా అర్థమైపోయింది వాళ్ళు చేయత్తాలి అప్పుడు నేను ఆ ప్రసంగంలోకి వెళ్ళిపోతాను ఆ వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడి నేను ఆ ప్రసంగంలోకి వెళ్ళిపోతా మత్త వార్త నాకు పూర్తిగా అర్థమైపోయింది అన్నవాళ్ళు ఎనీబడి నో బడి రైట్ మత్తయి వార్త అనేది క్రొత్త నిబంధనలో నాలుగో పుస్తకం ఏమే రైట్ ఎన్నో పుస్తకం అది వచ్చి మనకి మొదటి పుస్తకం మత్తయి వార్త అనేది క్రొత్త నిబంధనలో ఫస్ట్ బుక్ మొట్టమొదటి పుస్తకం డెబ్భై అధ్యాయాలు ఉంటాయి ఎన్ని అధ్యాయాలు ఉంటాయి ఎన్ని ఇరవై ఎనిమిది రైట్ ఇరవై ఎనిమిది ఉంటాయి మొట్టమొదటి పుస్తకం మన రక్షకుడైన క్రీస్తు చరిత్రను ప్రప్రథమంగా పరిచయం చేసినటువంటి బైబిల్లోని పుస్తకంగా మనకు కనబడుతుంది ఫస్ట్ లోక రాయబడిందా మార్క్ రాయబడిందా యోహాన్ రాయబడిందా వై డోంట్ను రాయబడిందా వై బట్ మనం చదువుకునే క్రమంలో పెద్దలు మనకి దైవ దైవగ్రంథాన్ని పరిశీలించే క్రమంలో ఫస్ట్ మనకి కనబడుతున్నది మత్తయి సువార్త ఈ మత్తయి సువార్తలో ఎంతోమంది మేధావులు ఎంతోమంది మత చాందసవాదులు ఎంతోమంది పండితులను వాళ్ళు బైబిల్ని వాళ్ళు నాస్తిక వర్గానికి చెందిన వాళ్ళు ఆస్తిక వర్గానికి చెందిన వాళ్ళు క్రైస్తవంలో కొన్ని సిద్ధాంతపరమైన విభేదాలు కలిగిన వాళ్ళు వీళ్ళందరికీ అర్థం కాని ఒక పాయింట్ ఉంది ఆ పాయింట్ని నేను చెప్తాను ఈ వారం ఆ పాయింట్ని టచ్ చేస్తాను ఒక రకంగా ఇది కత్తి మీద సాము సాధారణంగా ఇలాంటివి ఎవరు ముట్టుకోవడానికి ఇష్టపడరు కానీ నేను ముట్టుకుంటా ఎందుకంటే మనకెందుకు అని వదిలేస్తే చాలా విషయాలు మనకు అర్థం కాకుండా పోతాయి గుండెల్లో ధైర్యం శక్తి బలం దమ్ము ఇలాంటి పదాలు వాడతాం కదా అవన్నీ ఉన్నోడు ఏదైనా టచ్ చేస్తాడు అవన్నీ ఉన్నోడు ఏదైనా టచ్ చేస్తాడు ఎందుకంటే లైఫ్ ఈజ్ టూ షార్ట్ ఈ చిన్న జీవితంలో మనం బైబిల్లో చాలా విషయాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి చాలామంది ఒక మోస పద్ధతిలో వెళ్ళిపోవడం వల్ల కొన్ని పాయింట్స్ అర్థం కాక ఇప్పటికే సతమతం అయిపోతున్నారు చాలామంది చేత విమర్శింపబడుతున్నారు చాలామంది చేత ప్రశ్నింపబడుతున్నారు సమాధానాలు చెప్పలేకపోతున్నారు కానీ దేవుని పిల్లలుగా మీరు ఎవ్వరు అలా ఉండకూడదు అన్నది మీ అన్నయ్యగా నా యొక్క లక్ష్యం గనుక మీ అందరికీ సత్యాన్ని సులభంగా నేర్పించే క్రమంలో ఈరోజు ఒక వివాదాస్పదంగా మారినటువంటి ఒక అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఆ అంశంలో ఎంత సత్యం ఎంత జ్ఞానం దాగుందో యేసుక్రీస్తు ప్రభువారి జ్ఞానం ఎంత గొప్పదో మనమే సమాజానికి చెప్పాలి రైట్ యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని కరెక్ట్ చేసే పనిలో ఉన్నారు ఫస్ట్ ఫస్ట్ అదే ఆయన పని అప్పటికింకా ఆయన ప్రపంచంలోని అన్యులందరికీ సువార్త ప్రకటించే పనిలో లేరు వెరీ స్టార్టింగ్లో ఆయన ఏం చేస్తున్నారు ధర్మశాస్త్రాన్ని మెల్లిగా కరెక్ట్ చేసి ఒక పరిపూర్ణతలోనికి ఇస్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి ప్రయత్నపడుతున్నారు అవి చదివేటప్పుడు మనం అప్లై చేసేసుకోకూడదు నేను ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పాను ఎక్కువ శాతం బైబిల్లో మనకి ఏ జాతి కనబడుతుంది ఎస్ ఇస్రాయల్ జాతే కనబడదు నువ్వు నేను కనబడవు అక్కడ క్రొత్త నిబంధనలో సింహభాగం కానివ్వండి పాత నిబంధన మొత్తం కానివ్వండి మొత్తంలో అధిక భాగం కానివ్వండి నైంటీ ఎయిట్ పర్సెంట్ కానివ్వండి మనకు కనబడేది ఎవరు ఇస్రాయేలీ జాతి వాళ్ళకే ఎక్కువ రాయబడ్డాయి వాళ్ళ సంప్రదాయాలు కనబడతాయి వాళ్ళ చరిత్ర కనబడద్ది అక్కడ పరిపాలకులు రాజులు బ్రతికిన ప్రవక్తలు వీళ్ళు కనబడతారు తప్ప నువ్వు నేను కనబడం కనబడతావా చెప్పండి మీరు కనబడరు పైడిమళ్ళ చంద్రరావు బైబిల్లో ఉండడు దేవపాటి మిక్కి బైబిల్లో ఉండడు అయినవిల్లి దుర్గారావు బైబిల్లో ఉండడు అర్థమైందా అప్పుడు మేడపాటి సుబ్బారెడ్డి ఉంటాడా ఉండడు మరి ఎవరు ఎవరుంటారు చెప్పండి ఎవరు ఉంటారు ఓన్లీ ఇస్రాయేలీలు ఉంటారు మనం ఉండం మనకు సంబంధం లేదు పాత నిబంధన గ్రంథంలో మన చరిత్రలు ఉండవు క్రొత్త నిబంధన గ్రంథంలో యూనివర్సల్గా మన గురించి వ్రాయబడింది తప్ప పర్టికులర్గా నిన్ను నన్ను మెన్షన్ చేస్తూ ఏమీ కనబడవు రైట్ రైట్ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు స్టార్టింగ్ స్టార్టింగ్ ఎవరితో మాట్లాడుతున్నారు అంటే ఇస్రాయేలీలను ఉద్దేశించి ఇస్రాయేలీలతో మాట్లాడుతున్నారు అప్పటికి పాత ధర్మశాస్త్రం ఆ జాతిలో బాగా ఏమైపోయింది ఇమిడిపోయింది వాళ్ళు దాన్ని ఫాలో అవుతున్నారా ఫాలో అవట్లేదా వాట్ ఎవరి మేబీ దాన్ని పక్కన పెట్టండి కానీ దాని మీద మాత్రం యుద్ధాలు చేస్తున్నారు ఆ గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని మోసే ధర్మశాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని యుద్ధాలు చేస్తున్నారు కొన్నిటిని ఫాలో అవుతున్నారు వాళ్ళకి అనుకూలంగా ఉన్న చోట అనుకూలంగా ఉన్నట్టు మలుచుకున్నారు రైట్ అలాంటి సిచ్యువేషన్లో ఒక పాయింట్ వేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడాల్సి వచ్చింది ఆ మాట ఏంటంటే మత్తైసో వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినం ఒకసారి చదవండి మత్తైసో వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినం కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట నిర్గమ కాండంలో మీరు విన్నారు కదా నువ్వు విన్నావు కదా నిర్గమ కాండంలో శాస్త్రంలో మోసే ఆ కాలపు ప్రజలకు కంటికి కంటికి ఏంది చేయాలి కన్ను చే చేతికి చెయ్యి పన్నుకి పన్ను కాలుకి కాలు సో ఇది విధి పాత ధర్మశాస్త్రపు విధి కన్ను తీస్తే శిక్షగా కను తీసేయండి కాలు తీస్తే శిక్షగా కాలు తీసేయండి పన్నుకి పన్నే సమాధానం అలా యారెంట్గా క్రూయల్గా మీరు బిహేవ్ చేయండి అవతల వాడు ఏదైతే చేశాడో మీరు దానికి అలాంటి ప్రతీకారం తీర్చేసుకోండి అలా పగ తీర్చేసుకోండి ఇది బాగా వంట పట్టించుకున్నారో వాళ్ళు ఎవరొకల్ని చంపేస్తూ ఉండేవారు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారంటే నేను మీతో చెప్పేది ఏంటంటే దుష్టుడిని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపుకు ఎడమ చెంప కూడా తిప్పు ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి ఏం వేసి వ్యాజ్యం వేసి మనం అది వదిలేయకూడదు అది వదిలేస్తే మొత్తం అర్థం మారిపోద్ది ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ అప్లై చేసేసుకునేది కాదు ఇది దేనికి ఏం వేసి వ్యాజ్యం వేసి వ్యాజ్యం వేసి రైట్ వ్యాజ్యం వేసి అంటే నీ మీద ఒక కేసు పెట్టి నీ అంగీ తీసుకొని గోరిని ఎడల వాడికి నీ పై వస్త్రం కూడా ఇచ్చేయి ఆ వ్యాజ్యంలో గెలిస్తే వ్యాజ్యం వేసినప్పుడు ఆ వ్యాజ్యంలో ఏం చేయాలి గెలవాలి ఇచ్చేయి రైట్ నెక్స్ట్ ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా రెండు మైళ్ళు వెళ్ళు నిన్ను అడుగువానికి నిన్ను అప్పు అడుగు గోరువాని నుండి నీ ముఖం తిప్పుకోవద్దు ఇది యేసుక్రీస్తు ప్రభు వారు పగ తీర్చుకోనాలి అన్న ఆలోచనతో బ్రతుకుతున్న వాళ్ళకి చెప్పినటువంటి పాఠం ఈ పాఠంలో చాలామందికి వచ్చిన అబ్జెక్షన్ ఏంటంటే నీ కుడి చెంప మీద కొడితే ఏం చెయ్యమన్నారు ఎడం చెంప తెప్పమన్నారు సో కాబట్టి ఏ పరిస్థితులైనా సరే నువ్వు ఎవరిని కూడా అపోజ్ చేయడానికి వీలు లేదు ఏదైనా సరే జరిగేదని అలా జరగనివ్వడమే నువ్వు జస్ట్ ఒక ప్రేక్షక పాత్ర వహించి చూడడమే అని చాలామంది అర్థం చేసుకుని ఇప్పుడు కొంతమంది మొదలు ఏమని బోధిస్తున్నారంటే ఏమయ్యా మిమ్మల్ని కుడి చేంప మీద కొడుతీ చేసిపోతే తప్పమన్నాడు కదా నేను వచ్చి నిన్ను గొంతులో పొడి చేస్తాను ఇంకో గొంతు కూడా చూపిస్తావా అంటే ఈ పక్కకి తిప్పి ఇక్కడ కూడా పొడిచేయంటావా సో అక్కడ వరకు ఓకే నువ్వైతే అలాగే అంటావు ఓకే అంటావు నీకు నీ భార్యో బిడ్డలో బాగా ఇష్టం అనుకుందాం కాసేపు ఇప్పుడు వచ్చి నీ 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 కొడుకు లేదా కూతురు గుండెల్లో పొడి చేస్తా ఈ పక్కన కూడా చేయని నీ కొడుకుని కూతుర్ని నా ముందు నిలబెడతావా మీ ఇంటికి వచ్చి బీరువా పగలగొట్టి లోపల ఉన్న డబ్బులన్నీ పట్టుకెళ్ళిపోతుంటే పరుపు కింద కూడా రెండు ఉంగరాలు ఉన్నాయండి తీసుకెళ్ళిపోండి అని అంటావా ఇలా ఇలాగే మరి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మీరు ఏం చెప్తారో చెప్పండి ఇప్పుడు మత వార్త అందరు చదివేనా చేయస్తారు కదా మరి అంటారా 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 సరే మన వరకు ఓకే మీ పిల్లలంటే మేము పిల్లల మా పిల్లలంటే నాకు ఇష్టం లేదని వాళ్ళు చేస్తండి మా పిల్లలంటే నాకు చాల్చే అన్న వాళ్ళు చేయొత్తాలి ఎవరిని ఉన్నారు ఇక్కడ ఎవరు లేరు అందరూ మీ పిల్లల్ని ఇష్టపడుతున్నారు కదా సరే మిమ్మల్ని పొడి చేస్తే ఎడంచంప మీద పొడి చేస్తే కుడి చెంప చూపిస్తారు మీ పిల్లల్ని కూడా అలాగే పొడి చేస్తే కుడి చెంప చూపిస్తారా ఏమంటే వీర్రాజు గారు మీ పెద్ద అబ్బాయిని పొడి చేస్తానంటే చూపిస్తారు అలాగా పర్లేదు పొడి అంటారా అంటారా హృదయపూర్వకంగా చెప్పలేదు అతను అంట పర్లేదండి ఏం పర్లేదండి మా చిన్నోడిని పొడి అంట అంటావా అనలేవు కదా ఏ ఎందుకు అనలేవు అంటున్నాను మరి సో దాన్ని అలా అర్థం చేసుకోవడం మన లోపం ఏసుప్రభువారు ఎక్కడ తప్పు చెప్పలేదు వారు చెప్పిన ప్రతి మాటల్లో లోతైన జ్ఞానం ఉంది అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను సిచ్యువేషనల్ థింక్ సిచ్యువేషనల్ థింకింగ్ అనేది క్రైస్తవ్యానికి అవసరం ఈ రోజు ఉన్న భక్తులు చెప్పుకుంటున్న వాళ్ళు ఆత్మ సంబంధులు అని చెప్పుకుంటున్న వాళ్ళు మూడ పద్ధతిలో మోస పద్ధతిలో పోయే బ్యాచ్లా ఉన్నారు బైబిల్ని సరిగా రీసెర్చ్ చేయరు బైబిల్ని సరిగా ఫాలో అవ్వరు మనం వెనకాడెవడో ఏదో చెప్తాడో దాన్ని ఫాలో అయిపోయి అలా బోధించేస్తారు తప్ప అసలు ఆ బోధ ఆ సమయానికి ఆ సందర్భానికి ఎలా ఏసుక్రీస్తు ప్రభువారు అప్లై చేశారన్న విషయాన్ని అంచనా వేయలేకపోతున్నారు చాలామంది అని చెప్పాను ఈరోజు అలాంటి ఒక సాహసోపేతమైన విషయాన్ని మేము ముందు పెడతాను మీరు కూడా ఆశ్చర్యపోతారు నిజంగా బైబిల్ ఎంత గొప్పదా అని ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు పాయింట్ నెంబర్ వన్ కుడి చెంప మీద కొడితే ఏం చేయాలి చెంప తిప్పాలి కుడి చెంప మీద కొడితే ఎడంచెంప తిప్పాలి అంటే ఇంకేం ప్రశ్నించకూడదు అక్కడ అంతే కదా మనం ఇప్పటివరకు అర్థం చేసుకున్న చెప్పండి తర్వాత మిగిలింది మాట్లాడుకుందాం మనం ఇప్పటివరకు అర్థం చేసుకున్నది లేదా మీరు ఇప్పటివరకు అర్థం చేసుకున్నది ఏంటి ఎవడో వచ్చి లాగిపోయి కొట్టేశాడు ఏది నీ తప్పు లేకుండా ఉత్తినే అన్యాయంగా కొట్టాడు కొడితే మనం ఇది ఇక్కడ కూడా కొట్టే బాబు అనాలి అని అనుకుంటున్నారు చాలామంది కానీ ఏసు ప్రభువారి విధానం అది కాదు ఉదాహరణకి ఏసు ప్రభువారు ఒకవేళ అలాగే అనుకుంటే సిచ్యువేషన్ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా మీకు ఎలా రియాక్ట్ అయ్యారు ఇప్పుడు మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడగల మిమ్మల్ని యోహానుసు వార్త అయినా చదివిన వాళ్ళు చేయొత్తండి యోహాన్సు వార్త అయినా చదివిన వాళ్ళు చేయొత్తండి అని ఇంకో క్వశ్చన్ అడగాలి సో ఇప్పుడు యోహానుసు వార్తలో ఏముందో ఒకసారి చూద్దాం మొత్తం యోహాన్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయము యోహానుసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిది నుండి చదవండి త్వర త్వరగా చదవాలి యోహానుసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము వచ్చిన నుంచి చదువుదాం ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గురిచో ఆయన బోధన గురిచో ఏసును అడగగా వేసు నేను బాహాటముగా ఎదుట మాట్లాడాను యూదులందరూ కూడి వచ్చి సమాజ మందిరాల్లో దేవాలయంలో ఎల్లప్పుడూ బోధించాను రహస్యంగా నేనేం మాట్లాడలేదు ను అడగను నువ్వు నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు మరి నా బోధ గురించి నేను వారికి ఏం బోధించింది విన్నవాళ్ళని అడగవయ్యా ఇలా కానీ మనం చెప్పామనుకోండి గర్వంగా అనిపిస్తుంది కదా జనాలకి నిజాలు కొన్ని కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయి గర్వంలాగా ఉంటాయి కానీ ఇది గర్వం కాదండి తునికిసలాడుతున్న ఆత్మవిశ్వాసం ఒక తొనికిసలాడుతున్న ఏంటది ఆత్మవిశ్వాసం సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇది లేకపోతే మనం చచ్చిపోయినట్టే సెల్ఫ్ రెస్పెక్ట్ నీ మీద నీకు లేకపోతే నువ్వు చచ్చినట్టు లెక్క సో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే నువ్వు నన్ను క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే తీసుకొచ్చింది వీళ్ళు కాబట్టి నేను ఏం బోధించానో విన్నవాళ్ళని అడిగి నేను చెప్పింది దానికంటే నీకు ఎవరు చెప్తే బాగుంటుంది విన్నవాళ్ళు చెప్తే బాగుంటుంది ఆయన ఎప్పుడూ కూడా ఏదో మాట నోట్లో నాలుగు లేనివాళ్ళలాగా ఊహించుకోకుండా ప్రభు వారిని ఆయన ఆ టైప్ కాదు ఆయన ఏదైనా సరే సెల్ఫ్ రెస్పెక్ట్ కలిగిన వ్యక్తి ఆయన మహాశక్తి అయినా తన గౌరవాన్ని నిత్యం నిలుపుకుంటూ సమాజంలో ఒక ఉన్నతమైన స్థితిలో తల ఎత్తుకునే స్థితి తప్ప తల దించుకునే స్థితి కాదు అర్థమైందా తల ఎత్తుకునే స్థితి తల దించుకునే స్థితి కాదు అది ఆత్మవిశ్వాసపు తారాస్థాయి అంటే ఆయన ఏమంటున్నారు అక్కడ ఇదిగో నేను నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో వాళ్ళని చూపించి వీళ్ళందరూ విట్నెస్ అని చెప్పారు అప్పుడు ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రోతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఎలాగో ఉత్తరం ఇచ్చిచున్నావా అని చెప్పి ఏసును అరచేతులతో ఏం చేశాను కొట్టాను సిచ్యువేషన్ కరెక్ట్గా సింక్ అవుతుంది ఎక్కడికి ఎక్కడికి సింక్ అవుతుంది మత్తైసు వార్తకు సింక్ అవుతుంది అరచేతులతో ఏం చేస్తున్నాడు యేసుప్రభు వారిని కోడుతున్నాడట ఏంటి బంట్రోత్ బంట్రోత్ వచ్చేసి అంటే ఆడికి ఏంటంటే గురుగారి దగ్గర గొప్ప కావాలి ఏంటి మా మా బాస్ ఇలా అడుగుతుంటే మా బాస్కు నువ్వు ఇలాంటి సమాధానం చెప్తావా నువ్వు అని కోడితే యేసు ప్రభు కొట్టేస్తున్నాడు పట పట పటమని కొట్టేస్తున్నాడు అసలు ఇలాంటివి నా ఇలాంటివి చదువుతున్నప్పుడు నన్ను నేను ఎందుకు జీర్ణించుకోలేనండి కొంచెం బాధగా కనిపిస్తుంది బంట్రోత్ అంటే తాడు మొంగరం లేనాడు మాట్లాడుతున్నది ఎవరెక్కడా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయన్ని పట్టుకుని ఈ అసలు వీళ్ళు కొడతారా అసలు అర్హత ఉందా వీళ్ళకి అనిపిస్తుంది సరే ఆయన సర్వోన్నతుడు అన్న సంగతి వీళ్ళకి తెలియదు ఈ లోకాధికారులకే తెలియలే తెలిసి నేరడలా మహిమా స్వరూపయోగ ప్రభువును సిలివే వేయకపోయింది కదా రైట్ మొత్తం మీద కొట్టేస్తుంటే ఇప్పుడు పాయింట్ అక్కడికి వెళ్దాం ఇప్పుడు ఏం చేయలేసు ప్రభు ఆయన బోధ ప్రకారంగా మరి మనం నేర్చుకున్న దాని ప్రకారంగా మళ్ళీ ఇంకో చంప కూడా ఇక్కడ కూడా కొట్టారా బాబు అనాలి మరి అంతే కదా ఇక్కడ కొట్టాడు గట్టికి కొట్టేశాడు అరచేతులతో కొట్టడం మొదలు పెట్టాడు ఈ పక్క కూడా తిప్పి కొట్టారా బాబు ఇక్కడ కూడా నాలుగు దెబ్బలు కొట్టే అనాలి కానీ అలా అన్నారా మరి ఆయన అందుకు వేసు నేను కాని మాట ఎడల ఆ కాని మాట ఏదో చెప్పు ఫస్ట్ ఫస్ట్ నేను ఏం తప్పు మాట్లాడానో చెప్పు మంచి మాట ఆడితే నువ్వు ఎవడరా నన్ను కొట్టడానికి అసలు హూ ఆర్ యూ నీకేంటి రైట్ ఉంది అసలు ఏ రైట్తో కొడుతున్నావు నువ్వు నన్ను ఎవడ కొట్టడానికి అసలు నన్ను నన్ను ఎందుకు కొడుతున్నావు నన్ను నేల కొట్టుచున్నావనే నువ్వు చూసారా మరి దీన్ని ఏమంటారు ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం కుడి చెంప మీద కొడితే మారు మాట్లాడకుండా ఎడం చెంప తిప్పి అది కూడా చేసుకోవాలి మళ్ళీ అక్కడ కొడితే మారు మాట్లాడకుండా కుడి చెంప తిప్పి అక్కడ కూడా చేసుకోవాలి ఇక అది రిపీటెడ్గా వాళ్ళు బలం ఉన్నంతసేపు మనల్ని కొడతానే ఉంటాడు మనం తింటానే ఉండాలన్నది వ్యూ దట్ ఈజ్ నాట్ రైట్ వ్యూ తప్పు లేకుండా ఏ తప్పు చేయకుండా నువ్వు దెబ్బలు తినేసి వాడు కొట్టేస్తుంటే నువ్వు కొట్టించేసుకుని ఆ సమాజంలో నిలబడినప్పుడు వాడు కొట్టేస్తుంటే కనీసం మాట్లాడకుండా అరెస్ట్ చేస్తే అరెస్ట్ అయిపోయి చంపేస్తే చంపించేసుకుని పొడి చేస్తే పొడిపించేసుకుని ఇక సిగ్గు శరవం ఆత్మాభిమానం ఆత్మగౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమీ లేకుండా ఇలాగే చచ్చిన పాములు ఇలా ఉంటాను నా ఇష్టం నా మీదకి వచ్చి డ్యాన్స్ చేసుకో అనే స్వభావంలో మనల్లో ఉండమని బైబిల్ మనకి ఎప్పుడూ బోధించలేదు అలాగ నువ్వు కత్తు కర్ర తీసుకెళ్ళి నరికే అని కూడా చెప్పలేదు మళ్ళీ మీరు అట్ట వెళ్ళిపోతారేమో జాతరకు పట్టుకోవాలి మిమ్మల్ని పాదరసాలు అంటోళ్ళు మీరు నువ్వు కత్వ కర్ర తీసుకెళ్ళి నరికే అని చెప్పలేదు అక్కడ పాయింట్ మీరు క్యాచ్ చేయండి అన్యాయంగా ఏసుక్రీస్తు ప్రభువారిని కొడుతుంటే అన్యాయంగా ఏసుక్రీస్తు ప్రభువారి మీద దాడి చేస్తుంటే ఆయన అంటున్నారు నేనేం తప్పు మాట్లాడాను ఫస్ట్ టెల్ మీ ఫస్ట్ టెల్ మీ నేనేం తప్పు మాట్లాడాను నేనేమైనా కాని మాట అన్నానా నేను ఏమైనా మాట అన్నానా నేనేమైనా అపరాధం చేశానా నువ్వు ఎందుకు కొడుతున్నావు నన్ను నేనే తప్పు చేయకపోతే నువ్వు నన్ను కొట్టడానికి అని తన రైట్ని యూజ్ చేసుకున్నారు ఆయన అర్థమైందా తన రైట్ని యూజ్ చేసుకుని మాట్లాడారు ఇక మరో పాయింట్ చూద్దాం ఇక్కడ మనకి ఇంకొక ఆయన ఇంకొక ఆయన ఎదురవుతారు మనకి ఆయనే అపోస్తలుడైన పౌలు పౌలు నేను క్రీస్తును పోలి నడుచుకొని చున్నాను ఇంక ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు క్యాచ్ చేయాలి ధర్మశాస్త్రంలో బాగా ఆరితేరిపోయినటువంటి క్యాండిడేట్ ఎవరు పౌలు గారు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు బోధించే బోధలన్నీ కూడా వంట పట్టించుకొని ఆయన ఏ సత్యమైతే చెప్పాడో ఆ సత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు ఇప్పుడు ఈ అపోస్తలుడైన పౌల్ని కూడా సమాజ మందిరాల్లోకి తీసుకెళ్ళి పెద్దల దగ్గర నిలబెట్టారు నిలబెట్టినప్పుడు ఒక సన్నివేశం జరిగింది అపోస్తలుల కార్యాలు ఇరవై మూడవ అధ్యాయము ప్రారంభవచ్చునని చూద్దాం అపోస్తలుల కార్యాలు ఇరవై మూడవ అధ్యాయము ప్రారంభవచనం చాలా జాగ్రత్తగా ప్రతి వచనం రాసుకోవాల్సి ఉమ్మా మీరు కన్క్లూజన్ చాలా బాగుంటుంది జాగ్రత్తగా వినండి ఇరవై మూడు ఒకటి పౌలు మహాసభ వారిని తెరిచూచి సహోదరులారా నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడని దేవుని ఎదుట నడుచుకొని చుట్టినని చెప్పాను అందుకు ప్రజానాజకుడు అయిన అననీయ అతని నోటి మీద కొట్టండి దగ్గర నిలిచి ఉన్న వారికి ఆజ్ఞాపించగా ఎక్కడ కొట్టమన్నాడు ముక్కు మీద కూడా కొట్టండి బాబు దాంతోపాటు ముక్కు మీద అయిపోయాక చెవుల మీద కూడా కొట్టేయండి బాబు చెవుల మీద అయిపోయాక మేడ 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 మ్యాడర్ తీసేయండి బాబు అని ఏమైనా అన్నాడా చెప్పండి నో అన్నాడా అనలేదు కదా కుడి నోటి మీద కొట్టండి అంటే లేదు లేదు ఎడమ నోటి మీద కూడా కొట్టండి అని ఏమనలేదు కదా ఏంటి ఏమీ అనలేదు రైట్ ఇప్పుడు చూడండి పాయింట్ ఏంటంటే పౌలతన్ని చూచి సున్నం కొట్టిన గోడ అన్నాడు ఏమన్నాడు ఓ కొట్టిన గోడ ఎవరిని ఎవరిని ప్రధాన ఆచుకుని ఓ కొట్టిన గోడ దేవుడు నిన్ను కొడతాడు నువ్వు ధర్మశాస్త్రము చెప్పున నన్ను విమర్శింపకూర్చుని ధర్మశాస్త్రము విరోధంగా నన్ను కొట్టన ఆజ్ఞాపించుచున్నావా ధర్మశాస్త్రానికి విరోధంగా నన్ను కొట్టమని ఆజ్ఞాపిస్తున్నావా అని నేను దగ్గర నిలిచి ఉన్నవారు నువ్వు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగి అందుకు పౌలు సహోదరులరా ఇతడు ప్రధాన యాజకుడు అని నాకు తెలియలేదు నీ ప్రజల అధికారిని నిందింపవద్దని వ్రాయబడి ఉన్నదని పాయింట్ జాగ్రత్తగా చూడండి అతను ప్రధాన యాజకుడు అనేది నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి నేను అపాలజీ చెప్తాను కానీ నన్ను కొట్టమన్నాడు చూడండి ధర్మశాస్త్రానుసారంగా నేను ఏ తప్పు చేయకుండా నన్ను ఏం చేయమంటున్నాడు నన్ను కొట్టమంటున్నాడు హూ ఆర్ యూ నీకు ఆ రైట్ ఉందా ధర్మశాస్త్రం ప్రకారంగా నన్ను కొట్టి రైట్ నీకుందా సొన్నం కొట్టిన గోడ అన్నాడు సొన్నం కొట్టిన గోడ నన్ను నన్ను ఏ ఏ రైట్తో కొట్టమంటున్నావు నువ్వు ఇప్పుడు ఈ సందర్భాలన్నీ చూశాక మీకు క్లారిటీ వచ్చేసింది అక్కడ చెప్పింది ఏదో వేరే పాయింట్ రెండు సింక్ అవ్వట్లేదు ఏసుప్రభు గారి దగ్గర ఏమవ్వలేదు చెప్పండి ఏమవ్వలేదు సింక్ అవ్వలేదు పౌలు గారి దగ్గర కూడా ఏమవ్వలేదు సింక్ అవ్వలేదు ఇప్పుడు ఇదే బేస్ చేసుకుని చాలామంది ఎలాంటి భావజాలం కలిగి ఉన్నారంటే మొత్తోన్మాదులకి ఇప్పుడు ఒక మంచి అవకాశం దొరికింది ఇలాంటివి పట్టుకుని ఏమంటారంటే వాళ్ళు బైబిల్ని ఏదో విమర్శించాలన్నట్టు మీ యేసుప్రభు చెప్పిన సూత్రాలు పాటిస్తే ఇంకి దేశాలు ప్రభుత్వాలు ఏం ఉండక్కర్లేదు ఎవరెవరినైనా ఇష్టం వచ్చినట్టు దోచేసుకోవచ్చు ఎవరెవరినైనా ఇష్టం వచ్చినట్టు పాడు చేసేయచ్చు ఎవరెవరినైనా ఇష్టం వచ్చినట్టు నాశనం చేసేయచ్చు ఇదే జీవితం మీరు దానికి అగ్రి అవ్వలేరు మీరు ఆ బోధలో ఏమని లేరు మీ ప్రభు బోధించిన బోధన మీరు ఫాలో అవ్వలేరు అంటున్నారు వాళ్ళు దానికి కౌంటర్ ఇవ్వగలిగే దమ్ము మన వాళ్ళ దగ్గర చాలా మంది దగ్గర లేదు నిజమే ఇప్పుడు ఒక పాయింట్ కొన్ని విషయాలు మనం ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుకుందాం పెళ్ళి కానీ అబ్బాయి ఎవరొకరు లేవాలి విజేత బెస్ట్ లేవరన్నా పెళ్ళి కాలేదు కాబట్టి ప్రాబ్లం లేదు కాసేపేడికి పెళ్ళి అయ్యింది అనుకుందాం అయినోడు ఫీల్ అవుతాడు అవలేనోడు కాబట్టి ఫీల్ అవుతాడు అయ్యిందే అనుకుందాం ఇతని భార్య ఇతనో కలిసి ఏ కాకినాడ బీచ్కో సరదాగా చూసి వద్దామని వెళ్ళారు అరే నీకు పెళ్ళి అవ్వలేదు అది గుర్తుపెట్టుకో సో వీళ్ళిద్దరూ కలిసి నువ్వు కూర్చేశారు వీళ్ళిద్దరూ కలిసి కాకినాడ బీచ్ సరదాగా చూసొద్దామని వెళ్ళారు వెళ్తే అక్కడ కొంతమంది తాగుబూతులు ఉన్నారు ఉన్మాదులు వాళ్ళు నీచులు ఒక ఇద్దరూ ముగ్గురో ఉన్నారనుకుంటారు ఈ ఇద్దరు ముగ్గురు ఏం చేశారంటే విజేతను తోసేసి అతని భార్యని చేయి పట్టుకుని లాక్కి వెళ్తున్నారు వాట్ నెక్స్ట్ చుట్టూ చూశాడు ఎవరు లేరు పోలీసులకు వందకు ఫోన్ చేసి రప్పించడానికి కనీసం ఒక గంట ఎంతో పడుతుంది ఇప్పుడు ఏం చేయాలి మీరు చెప్పండి మీరైతే ఏం చేస్తారు చెప్పండి ఏం మౌనంగా ఉన్నారో చెప్పండి మనసులో ఉన్నా చెప్పండి తప్పలేదు మనసులో ఉన్న చెప్పండి మీరైతే ఏం చేస్తారు వెంటనే మత వార్త ఐదు అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చిన నిన్ను కుడి చెంప మీద కొడుతుంటే ఎడం చెంపకూడదు ఇప్పు అంటే నేను ఇంక మాట్లాడినా మీకు అర్థమైపోయింది నాకు తెలుసు ఏం చేద్దామండి హెచ్లు గారు పోలీసులు ఫోన్ చేద్దామండి ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఎవరైనా ఉన్నారా హెల్ప్ మీ హెల్ప్ మీ అందామండి గారు ఏమందాం చెప్పాలి రైట్ రైట్ ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే అంటే ప్రభు ఎప్పుడూ కూడా మనల్ని నిస్సహాయులుగా బతకమని చెప్పట్లేదు ఆ సమయంలో నువ్వు తప్ప నీ భార్యకు వేరే దిక్కు లేదు అసలు బీచ్కి నీ కూడా నీ భార్య ఎందుకు వచ్చిందో తెలుసా నీ భార్యని కూడా బీచ్కి ఎందుకు వచ్చిందో తెలుసా ఎందుకు వచ్చింది నా ఉన్నాడు నన్ను భరించేవాడు నన్ను కాపాడుకుంటాడన్న ధైర్యంతో వచ్చింది ఒకవేళ నువ్వు ఆ భార్యని కానీ కాపాడలేకపోయే అనుకో నువ్వు ఒక వేస్ట్ క్యాండిడేట్ అని బైబిల్ చెప్తుంది దాన్ని కూడా నీకు రిఫరెన్స్ ఇస్తానమ్మా ఇప్పుడే ఇస్తాను వెయిట్ ఒక టూ త్రీ సెకండ్స్ వెయిట్ చేస్తాను నెక్స్ట్ నెక్స్ట్ ఇది అయిపోయింది మీ పిల్లల్ని తీసుకుని మీ మమ్మీని మీ అబ్బాయి అంటే చాలా ఇష్టం మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం మీ పిల్లల్ని తీసుకుని బైక్ మీద ఏదో ఒక ప్రాంతానికి సరదాగా వెళ్ళావు తీర్థానికి వెళ్ళావు లేదా అదే బీచ్కి వెళ్ళావు అనుకుందాం అదే బీచ్కి వెళ్ళావు పిల్లల్ని తీసుకుపోయేవాళ్ళు వచ్చారు పిల్లలు తీసిపోయేవాళ్ళు వచ్చి నువ్వు ఒక్కడే ఉన్నావు మీ బాబు లేదా మీ పాప మీరే ఉన్నారు ఇప్పుడు జాగ్రత్తగా మిమ్మల్ని తోపు తోసేసి మీ పిల్లల్ని మారుతీవాన్ని ఎక్కించేస్తున్నారు డాడీ 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 అంటున్నాడు కానీ పర్లేదమ్మా ఇల్లు దేవుడు నిన్న ఏదో రకంగా మళ్ళీ వెనక్కి పంపిస్తాడు ఇప్పుడు నాకు ఎబిలిటీస్ ఉన్నా నేను యూజ్ చేయను నిన్ను కాపాడగలిగే సామర్థ్యం నా దగ్గర ఉన్నా కూడా నేను కాపాడును నిన్ను రక్షించగలిగే సామర్థ్యం నా దగ్గర ఉన్నా కూడా నేను రక్షించను నా నాకు ఆ టాలెంట్ ఉన్నా కూడా నేను దాన్ని యూజ్ చేయను పర్లేదు వెళ్ళు నువ్వు ఏదో రోజు మళ్ళీ దేవుడి చిత్తం అయితే తిరిగి వస్తావులే వెళ్ళు వెళ్ళిపో అని అంటావా ఏమే అప్పారావు అంటావా అనౌ అనవ్ అంతే కదా ఏమే చందు నువ్వు అంటావా నువ్వు అన్న నేను అడిగాను కాబట్టి అన్నం చెప్పకు నీ మనసులేముంటా చెప్పు ఆ ఆ టైంలో నీ కొడుకు నీకు శాశ్వతంగా దూరం అయిపోతున్నాడు ఇంకా ఆడు చిన్నోడు ఇప్పుడు ఏం చేస్తావు నీ దగ్గర ఎబిలిటీ ఉంది కాపాడుకోగలిగే శక్తి నీ దగ్గర పుష్కలంగా ఉంది ఏం చేస్తావు కాపాడుతావా పోరాడతావా లేకపోతే తీసుకుపోండు బాబు తీసిపోయి ఎక్కడో ఏ ముంబైలోనే అమ్మేయండి ఆ తర్వాత వాడిని అక్కడ ఏదో అడుక్కునే వాళ్ళే తయారు చేసేయండి ఇంకా అక్కడ అలా ఉంటాడో నాకు తెలియదు ఇంకా నాకు కొడుకు అనుకుంటాననే స్థితికి మనం వెళ్ళగలమా నేను వెళ్ళగలను నువ్వు వెళ్ళగలవా వెళ్ళలేము మరి ఏంటండి మనకేం అర్థమైంది బైబులు ఎలా అర్థమైంది బైబులు ఎక్కడో దారి తప్పిపోతున్నాం మనం ఎక్కడో దారి తప్పిపోతున్న సందర్భానుసారంగా బైబిల్ చదవడంలో మనం ఫెయిల్ అయిపోతున్నాం ఆ ఫెయిల్యూర్ రాకూడదు మన జీవితంలో అందుకే బైబిల్ చదివేటప్పుడు నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటాను నాయన ఇది ఒక మహా విజ్ఞాన సాగరం ప్రభువు మాట్లాడిన మాటలు సందర్భానుసారంగా ఆలోచించండి అని ఏమండి మరో పాయింట్ ఏంటంటే ఇంక మూడోది ఇంతకంటే భయంకరమైంది హత్య నాకు మా ఆవిడంటే చాలా ఇష్టం అనుకోండి కాసేపు మీకు మీ ఆవిడంటే చాలా ఇష్టం అప్పుడు మీ ఇంట్లో మీ నువ్వు నీ భార్య ఉండగా ఒక దొంగడు కత్తి పట్టుకుని వచ్చాడు కత్తి పట్టుకుని వచ్చి ఇంకా నెక్స్ట్ ఏంటి ఆ బంగారం ఇవ్వకపోతే పొడి చేస్తా పొడి చేసి బంగారం పట్టుకెళ్ళిపోతా పొడి చేస్తా నీ భార్యను పొడి చేస్తా అంటున్నాడు ఇంకా కాసేపు ఉంటే పొడి చేస్తాడు కాసేపు ఉంటే భార్యను ఏం చేస్తాడు పొడి చేస్తాడు నీకు భార్య మీద ప్రేమ ఎక్కువ ఉంది ఇప్పుడు ఏం చేస్తావు ఏం చేస్తావు పర్లేదమ్మా కుడి పక్కన పొడిచాడు కదా ఎడం పక్కన కూడా పొడిచేయని అంటావా అంటావా అనవు ఏదోటి చేస్తావు కాపాడుకోవటానికి ట్రై చేస్తావు కష్టపడతావు నీ శక్తి మేర ప్రయత్నిస్తావు అంత ఎందుకండి కృష్ణ గారు సినిమాల్లో రిటైర్ అయిపోయారు అంటే ఒక లోక సంబంధమైన ఎగ్జాంపుల్ చెప్తున్నా రిటైర్ అయిపోయారు విజయ నిర్మల గారు గారే ఉంటున్నారు ఇంట్లో ఆవిడ బతుకున్నప్పుడు జరిగిన సంఘటన ఇది ఉంటున్న టైంలో ఒక దొంగడు వచ్చాడు ఆవిడని వెనక్కి నెట్టేసి ఈయన పైన బాల్కనీలో ఉన్నాడు వెనక్కి నెట్టేసి ఆవిడ దగ్గర ఉన్నటువంటి సంథింగ్ ఒక విలువైన వస్తువులు తీసుకుని పారిపోతుంటే బాల్కనీలో నుంచి బాల్కనీ మీద నుంచి వాడి మీద దూకేసి పీక పట్టేసుకున్నాడు ఈయన అప్పటికే వృద్ధుడు అందుకే సూపర్ స్టార్ అప్పటికే కృష్ణ గారికి వయసు అయ్యింది కానీ ఆ బాల్కనీలోంచి దూకి వాడి పీక పట్టుకొని పడిపోయాడు వాడితో పాటు పడిపోయాడు అంటే మరి నిజంగా గొప్ప విషయమే అది ఎందుకు ఆవిడ మీద ఉన్న ప్రేమ ఆవిడ మీద ఉన్న ప్రేమ కొద్దీ ఆయన సాహసం చేశాడు ఈ లోక సెక్యూరిటీ వచ్చేసారు పట్టుకున్నారు ఏదో ఇష్యూ జరిగింది అది ఇంటర్వ్యూలో ఆవిడ ఆయన కలిపే చెప్పారు ఆవిడ బతుకున్నప్పుడు ఈయన నిజంగా రియల్ లైఫ్లో కూడా సూపర్ స్టార్ అండి నా లైఫ్ని ఇలా సేవ్ అని సో మన పిల్లలు మనము మన కుటుంబం మనం యజమానిగా ఉన్నామంటే యజమాని కుటుంబాన్ని ఏం చేయాలి ఏం చేయాలి కాపాడాలి కదా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఒకసారి చూద్దాం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఎవడైనను స్వకీయులను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడలా ఏం చేయకపోయిన ఎడల ఏం చేయకపోయిన ఎడల సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన అవిశ్వాసి అవిశ్వాసికన్న చెడ్డవాడై ఉండును మన స్వకీయులను లేదా మన వారిని మన ఇంటి వారిని మనమే ఏం చేయాలి సంరక్షించాలి సంరక్షించడం అనేసరికి చాలా వస్తాయి అందులోకి ఒకటే కాదు చాలా వస్తాయి ఆ సంరక్షణ సంరక్షకుడు మన ఇంటికి ఒక సంరక్షకుడు ఉంటాడే ఉండరా ఉంటారు కదా ప్రతి ఇంటికి ఒక సంరక్షకుడు ఉంటాడు అలా మన ఇంటిని మనం సంరక్షించకపోతే మన అవిశ్వాసి కంటే ఎవరట చెడ్డవాడు ఏమండి ఒకవేళ బీచ్లో మీ భార్యను వదిలేసి పారిపోయారు అనుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ భార్య మిమ్మల్ని చెప్పుతో కొడద్ది కొట్టిన మీరు పడాల్సిందే కొడద్దా కొట్టదా నువ్వు అసలు భర్తవే అన్నా అంటది మీరు అన్నరా నేను అన్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ ఖచ్చితంగా అంటారు ఒకవేళ బిడ్డని వదిలేసి వచ్చిననుకో మీ ఆయన మీరు ఏమంటారు ఏమంటారు చె చెప్పండి ఫోన్లేవయేబో బాగానే వదిలేసి వచ్చేసావు నువ్వు వచ్చే చాలంటావా పెళ్ళి అయ్యేంత వరకే పిల్లలు పుట్టేంతవరకే భర్తకు ఫస్ట్ ప్రియారిటీ పిల్లలు పుట్టిన తర్వాత ఆ ప్లేస్లోకి ఎవడొచ్చేస్తాడు ఎవరొచ్చేస్తారు పిల్లలు వచ్చి కూర్చుంటారు నువ్వు నువ్వు రెండో స్థానానికి పోతావు అర్థమైందా పిల్లలు పుట్టేంతవరకే నీకు మొదటి స్థానం పిల్లలు పుట్టాక నీకు ఎప్పుడు ఏ స్థానం రెండో స్థానమే నీకు మొదటి స్థానాలు కుదరవు ఇంక ఎందుకంటే ఆ తల్లి ప్రేమ ఇంకా దాన్ని అవుట్ ఎవరు చేయలేరు ఆ తల్లి ప్రేమ అన్నిటికంటే గొప్పది సో కాబట్టి ఫస్ట్ పిల్లలకే ప్రియారిటీ ఇప్పుడు నువ్వు వెళ్ళి చేతులు ఒప్పుకుంటే వెళ్ళి ఏమనుకోక మరి పిల్లవాడిని అప్పగించి వచ్చేసాను ఇంక అవ్వలేదు మరి మారుతీవైనా వేసుకొచ్చారు చేతిలో చిన్న బ్లేడు కూడా ఉందే బాబు చీరేత్తానన్నాడు భయం భయమేసింది నాకు అందుకని ఇంక పిల్లవాడిని వదిలేసి వచ్చేసానంటే నువ్వు కూడా సావలా పోయావా అక్కడే అంటది నువ్వు కూడా చావలా పోయావా నువ్వు మాత్రం ఎందుకు వచ్చావు నా కొడుకును వదిలేసి వస్తావా నువ్వు అంటది కాబట్టి కాపాడవలసిన సమయంలో మనకి ఎబిలిటీ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేయాలి కాపాడాలి ఏమండి ప్రకృతిలో నేచర్లో ప్రతి జీవి దగ్గర ఈ లక్షణం ఉందండి లేదా చిన్నప్పుడు నేను ఏదో తప్పు జారి ఒక చిన్న కాకి కూడా పడగొట్టని ఎప్పటికి గుర్తు నాకు అప్పట్లో ఇలాంటి మంచి పనులు ఎక్కువ చేసేవాడిని చిన్నప్పుడు సో ఒక కాకి పడగొట్టాను కాకి గుడి పడగడితే అందులో రెండు మూడు పిల్లలు కూడా కింద పడినాయి అది చూసింది నన్ను దానికి నేను ఏ రకంగా గుర్తున్నాను తెలియదు కానీ కొన్ని నెలల పాటు వెంటాడింది నన్ను నిజం చెప్తున్నాను నాకు తెలియదు స్కూల్కి వెళ్తుంటే వెనక నుంచి టాప్ మన కొడిసేది వచ్చి ఇంకా అక్కడ నుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ బ్యాగ్తో పాటు కర్రపల్లో కూడా తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది అంటే ఒక జీవి తన పిల్లల్ని ఏం చేసుకుంటుంది ప్రొటెక్ట్ చేసుకుంటుంది ఇంక నేను అటుగా వెళ్తున్నప్పుడల్లా ఈ దరిద్రుడు వస్తున్నాడు మళ్ళీ నా ఊడి జరగొట్టడానికి నా పిల్లల్ని ఏదో చేయడానికి అనుకుంటుంది అది ఇంకా దాన్ని తెలియదు పాపం ఒక కుక్క పిల్లల దగ్గరికి వెళ్ళి కుక్క పిల్లలు తెచ్చేసుకోవడానికి ట్రై చేయండి ఏం చేస్తుంది ట్రామ్ పడేది మాములుగా ఉండదు ఒక ఆవు దూడ దగ్గరికి వెళ్ళి ఆవుదోడలు ఆకి వెళ్ళిపోండి ఏం చేస్తుంది దాన్ని కట్టరాడు ఇప్పేసి ఉండగాను కట్టేసి ఉంది అనుకోండి గిరగరా తిరిగి మా మా ఇంట్లో గేదెలు ఉండేవి మా నాన్నగారు ఏం చేసేవాడు దూడలు నమ్మేసేవాడు అదే అది ఒట్టిపోయిన తర్వాత అయినా దానికోసం రెండు రోజులు అరిచేది అది రెండు మూడు రోజులు అరిచేది ఆ దొడ్లో ఉండేది సో వాటికే ఇంత ఉన్నప్పుడు మనం ఆ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మన పిల్లల్ని వదిలేయమనో మన భార్యని పట్టించుకోవద్దనో మన కుటుంబాన్ని పట్టించుకోవద్దనో క్రీస్తు ఎప్పుడు బోధించలేదండి క్రీస్తు ఎప్పుడు బోధించలేదు మరి అక్కడ సందర్భం ఏంటంటే పగ ఒక వ్యక్తి మీ కుటుంబానికి అన్యాయం చేశాడు అది చాలా రోజులు అయిపోతుంది కొన్నాళ్ళకి దొరికాడు ఇప్పుడు వాడిని ఏం చేయాలి పగ తీర్చుకుని చంపే అన్న బోధలో ఉన్నారు వాళ్ళు ఇస్రాయలీలు చంపకరానా ఆయన చెంప మీద కొట్టినవా అని వైపుకి చెంప కూడా చూపించేంతటి జాలి వాడి మీద చూపించా చంపకు చంపక వదిలే అన్నాడు అది దాని అర్థం అంతే తప్ప నీ కుటుంబాన్ని వచ్చి దోచేసుకుంటుంటే నీ కుటుంబానికి వచ్చి అన్యాయం చేసేస్తుంటే నేను అక్కడికక్కడ మోసం చేసేస్తుంటే వదిలే ఏం పడితే అది చేసేసుకో ఎలా అలా చేసేసుకో ప్రొటెక్ట్ చేయకని కాదు అర్థమైందా మొన్న గుంటూరులో ఒక ఆడపిల్లని నడ్డి రోడ్డు మీద టీ స్టాల్ దగ్గర అందరితో హ్యాపీగా తాగుతున్నారు టీ తాగుతున్నారు చూస్తున్నారు పరిగెత్తే ఎర్రీ ఎర్రీ అంటున్నాడు నువ్వు వెళ్ళవా నువ్వు వెళ్ళవా నువ్వు వెళ్ళవు మనం వెళ్ళం అదే ఏం చేస్తామండి అప్పుడు వెళ్తామండి అదే మన అబ్బాయి కానీ మన అబ్బాయి కానీ అయితే ఏం చేస్తాం ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది వెళ్ళి ఆ పేగబట్టుకుని పడగొట్టేస్తాం ఫస్ట్ ఎందుకంటే పిచ్చుకొక్క పిచ్చుకొక్క మన మీదకి వచ్చేసినప్పుడు ఏం చేయాలి ఆ ఆబ్జెక్ట్ ఏమైనా ఉందా అని వెతకాలి అక్కడ దాన్నే ప్రొటెక్ట్ చేసుకోవటం సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటారు దేవుడు మనకు శక్తినిచ్చాడు బలాన్ని ఇచ్చాడు ఆఫ్కోర్స్ నేను దేవుడు కాపాడడు దేవుడు పట్టించుకోడని చెప్పట్ల మళ్ళీ ఆ మూఢ బోధలోకి వెళ్ళకండి మూఢత్వంలోకి వెళ్ళిపోయి అంటే దేవుడు పట్టించుకోడా దేవుడు కాపాడ్డా దేవుడు చూడ్డా అనకండి మరి నువ్వెందుకు నిన్నెందుకు సంరక్షించమన్నాడు నిన్నెందుకు సంరక్షించమన్నాడు సో దేవుడు చేసే సహాయం ఉంటుంది అసలు నీకు ఆ ఎబిలిటీ ఇచ్చిందే దేవుడు అనుకో ఏ ఎందుకు అనుకోకూడదు అలాగా అప్పుడు నీ పిల్లల్ని కాపాడుకోవటానికి నీ నీకు ఎబిలిటీ ఇచ్చింది దేవుడు ఆ టైంలో నీ భార్యను కాపాడడానికి నీకు దేవుడు ఎబిలిటీ ఇచ్చాడు ఆ అమ్మాయిని కాపాడడానికి నీకు ఎబిలిటీ ఇచ్చాడు ఆ రోజు కనీసం ఒక్క నలుగురు ఏందిరా అమ్మాయి మీద ఏంటి కత్తి పట్టుకుని వెళ్తున్నావు ఏంటి చంపేస్తావా ఏడు పొడి చేస్తావా అని ఏదో మొత్తం మీద మాటల గారడీ చేసి ఇక మొత్తం మీద అలా ముందుకెళ్ళి కొంచెం హడావుడి చేసి ఏదో భయపెట్టో భ్రమ పెట్టో అమ్మాయిని కాపాడగలరు కదండీ నలుగురు ఐదుగురు వెళ్ళిపోయారు అనుకోండి ఏం చేస్తారండి ఒకడు అమ్మాయి ప్రాణాలతో బతికేది వాళ్ళ అమ్మా నాన్న కడుపుకోత తప్పేది ఆ కుటుంబం ఆనందంగా ఉండేది ఒక ఆడపిల్లనంత క్రూరంగా పొడిచి పొడిచి అంటే నువ్వు నాకు ఇష్టం లేదని చెప్పే హక్కు కూడా అమ్మాయికి లేదా చెప్పండి లేదా ఎవడో వచ్చాడు ఐ లవ్ యూ అన్నాడు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అంది ఆ రైట్ ఉందా లేదా ఆవిడకి నిజంగాడు అలాగే ఉన్నాడు ఆడు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా లేదా అందే అనుకోండి కాసేపు ఆ రైట్ ఆవిడకు ఉందా లేదా ఉంది ఎవరికైనా రైట్ ఉంటుంది నేను నువ్వు వచ్చి చెప్పగానే ఐ టు లవ్ యూ అని ఆవిడ అంటావు అది వాళ్ళ రైట్ నువ్వే నేను ఎందుకు ప్రేమించాలి దరిద్రగొట్టాడువి నువ్వు చెప్పగానే ఎందుకు ఒప్పేసుకోవాలి ఆ రైట్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకు ఒక కుటుంబం వాళ్ళకు ఒక పద్ధతి వాళ్ళకు సంప్రదాయం వాళ్ళ జీవితం వాళ్ళ వాళ్ళ జీవితం మీద వాళ్ళకి ఆశలు ఉండవా ఈ దౌర్భాగ్యాలు తీసుకెళ్ళి యాసిడ్ పోసేస్తారా ఎంత కర్మ తెలిసేయండి యాసిడ్ పోయడం ఎంత కర్మది ఎంత బాధది యాసిడ్ పోసేయడం అంటే వాళ్ళందరూ కలిసి ఒక చోట ఐక్యంగా ఉండి బతుకు పోరాటం చేస్తున్నారు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి చూడండి కళ్ళమ్మట నీళ్ళు జల 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 కారితే వాళ్ళని చూస్తుంటే అరే రే రే అనిపిస్తుంది వాళ్ళు ఫ్లైట్ ఎక్కరనుకోండి తొందరగా ఎక్కనివ్వరు ముఖం కప్పుకుని తిరగమంటారు ఎందుకు పిల్లలు ఏడి చేస్తున్నారని ఏ పిల్లలకు చెప్పలేవు పిల్లలు ఎందుకు ఏడు చేస్తున్నారు భయపడిపోయి ఆ పిల్లలకి చెప్పు నువ్వు వాళ్ళ వాళ్ళు ఇంకా కించపరుస్తున్నారు మీరు లెక్కండి బస్సులు ఎక్కండి మీరు యాసిడ్ అటాక్ గురైన వాళ్ళు వాళ్ళు కూడా ఒకప్పుడు అందంగా ఉన్న అమ్మాయిలు వాళ్ళు చాలా అందంగా మనకులాగే నున్నగా మొహాలు కలిగిన వాళ్ళు ఎవడో ఒక పశువు ఎవడో ఒక నీచుడు ఎవడో ఒక పశువుకు పుట్టినోడు మృగానికి పుట్టినోడు ఆ మృగానికి పుట్టినోడు యాసిడ్ అటాక్ చేశాడు ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయి లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది ఏం చేయాలో అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోయింది ఒక పక్క పక్క అంతా కాలిపోయింది చచ్చిపోయింది కొంతమంది చచ్చిపోయారు కొంతమంది చావలేక బతుకుతున్నారు మరి అలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావు అనుకో ఏం చేస్తావు పోసే బాబు కుడి చెంప మీద పోసావు కదా ఎడంచంప మీద కూడా అంటావా తప్పండి ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ నీ ఫ్యామిలీని నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి ప్రతి జీవిలో ఉంది నేచర్లో అది ఏ జీవిలో లేదు చెప్పు ఒక కోడి పిల్ల దగ్గరికి వెళ్ళి చూద్దాం నువ్వు ఒక కోడి పిల్ల దగ్గరికి వెళ్ళి దాన్ని ఎత్తుకొచ్చే ఏం చేస్తుంది నెక్స్ట్ కోడి నిన్ను అసలు వదులుతుంది ఏంటి నిన్ను వదులుతుందా ఆ పిల్లనిచ్చేంత వరకు వెంటాడుతుంది నీ వెనక ఉత్తినే నేను పొడవదు అది నువ్వు పిల్లని తెచ్చేసుకున్నావు కాబట్టి నువ్వు దానికంటే పెద్దోడు అని తెలుసు దానికి కానీ పిల్ల మీద ఉన్న ప్రేమతో ఆ కూడిని వెంటబడుతుంది నీ చుట్టూ వస్తుంది దేవుడు చూసుకుంటాడని ఊరుకోదు అది నేచర్లో ఈ నేచర్లో ప్రతి జీవిలో ఉన్నటువంటి లక్షణం అది అదే లక్షణం మనలోనే ఉంది దాన్ని తీసేసుకోమని యేసుప్రభు చెప్పలా నాయన కంటికి కన్ను వద్దు పంటికి పన్ను వద్దు పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలమిస్తానని ప్రభు చెప్తున్నాడు కాబట్టి ఎన్నో రోజుల క్రింద జరిగిపోయిన విషయాన్ని ఇప్పటికీ దృష్టిలో పెట్టుకొని ఆడి కాలు తీసేయాలి ఆడి చెవి తీసేయాలి ఆ ఇలా నరికేయాలి అలా నరికేయాలని ఇంకా అయిపో అయిపోయింది అది నువ్వు ఆ సిచ్యువేషన్లో ఏమీ చేయలేకపోయావు అది జరిగిపోయి ఏమైపోయింది చాలా సంవత్సరాల కాలం గడిచిపోయింది ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టి నేను పగ తీర్చుకుంటా నేను చంపేస్తా నేను పొడిచేస్తా వద్దు వదిలే అది ఎవరు చూసుకుంటారట దేవుడు చూసుకుంటాడు ఆ టైంలో నువ్వేమైనా కాపాడగలిగావా ఆ టైంలో నువ్వేమైనా ప్రొటెక్ట్ చేయగలిగావా ఆ టైంలో నువ్వేమైనా రక్షించగలిగావా ఆ టైంలో ఏం చేయలేకపోయావు ఇప్పుడు వెళ్ళి చంపేస్తా చేస్తా అంటే నో యూజ్ నో యూజ్ మొన్న ఒక క్రైస్తవుడు నాకు ఫోన్ చేశాడు ఒక టీచర్ని చితకూడిశాడంట ఎందుకు కొట్టావు మనసు బాధగా ఉందని అన్నాడు ఏ అన్నాను ఏ అంటే పేర్లు నేను చెప్పలేము చెప్పకూడదు వాళ్ళు లైవ్లో విన్నా వాళ్ళు ఫీల్ అవ్వరు ఎందుకంటే ఇది అందరికీ కావాలి నేను ఎవరి పేర్లు చెప్పట్లేదు చెప్పను కూడా సో కొట్టాడు ఆయన ఒక టీచర్ని కొట్టాడు వాళ్ళ వాళ్ళ అమ్మాయి ఏ స్కూల్లో అయితే చదువుతోందో ఆ టీచర్ని కొట్టాడు గట్టికి కొట్టాడు మొత్తం మైసూర్ బజ్జీలు ఇడ్లీలు వచ్చేలాగే కొట్టాడు మొహం మీద సో ఎందుకు కొట్టాల్సి వచ్చిందంటే ఆ అమ్మాయిని రోజు వేధిస్తున్నాడు ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు చెప్పుకోలేక ఏం చేయాలో తెలియక అటు అమ్మకి చెప్పలేక ఇటు నాన్నకి చెప్పలేక ఆ చిన్నపిల్ల చాలా ఇబ్బంది పాలైపోతుంది సో మొత్తం మీద ఎలాగెలాగో తెలుసుకున్నాడు తెలుసుకుని వెళ్ళి దారి కాసి ఆపి అడిగి కొట్టింది అబ్బ కొట్టకుండా చెతక్కొట్టి వచ్చాడు అప్పుడు కొన్నాళ్ళు పోయింది అంత ఆడు సెట్ అయిపోతాడు కదా ఇంక ఉద్యోగం పోద్ది ఈసారి ఇతనో పెద్ద చేసుకోవడానికి ఇష్టపడట్లే ఆ విషయాన్ని ఇతను పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి అమ్మాయిని మళ్ళీ ఈదులో పెట్టి రేపొద్దున అమ్మాయి పరుగు తీసుకోవడానికి ఇష్టపడట్లా వాడు కూడా ఇప్పుడు వెళ్ళి నన్ను కొట్టాడని చెప్పి కేసు పెట్టి విషయం పెద్ద చేసుకుని ఉద్యోగం బాగొట్టుకోవడానికి వాడు కూడా ఇష్టపడ్డు సో ఇప్పుడు అతను నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి అన్నయ్య నేను చాలా బాధపడుతున్నాను అన్నయ్య చాలా ఇబ్బందిగా ఉంది అన్నయ్య నా మనసు అస్సలు బాగాలేదు ఇది జరిగిన ఎలా అవుతుంది కానీ రోజు నేను ప్రార్థన కూర్చున్నప్పుడల్లా అతన్ని నేను కొట్టాను అన్న భావనే నాకు ఎక్కువ వస్తుందంటే నువ్వు తప్పు ఏం చేయలేదు నువ్వేం తప్పు చేయలేదు నేనైతే ఇంకో నాలుగు ఎక్కువ కూడుతున్నావు నేనైతే ఆ రెండు కాళ్ళు రెండు చేతులు ఇరిసేసి వచ్చేది ఒక సేవకుడిగా చెప్తున్నా నేనైతే ఖచ్చితంగా రెండు చేతులు మెలి తిప్పి చక్కగా వెనక మడత పెట్టి రెండు బోల్ట్లు వేసి వచ్చేదిను ఎందుకంటే అలాంటి దుర్మార్గపు స్వభావం కలిగిన వాడు రేపొద్దున అమ్మాయిని పాడు చేస్తే అమ్మాయి రక్తంతో ఇంటికొస్తే అది ఇంకా బాధ కదా ఒకళ్ళ అమ్మాయి ఊరిపెట్టుకుని చచ్చిపోతే అది ఇంకా బాధ కదా అతని మనిషి అని మనం అనడానికి లేదా మనిషిని ఏమనాలి ఇప్పుడు పశువో లేకపోతే మృగమో లేకపోతే ఇంకోటి ఏదో అనాలి సో నువ్వు చంపేయలేదు నువ్వేం పొడి చేయలేదు నువ్వు అతని కుటుంబానికి ఏం అన్యాయం చేయలేదు చేసిన తప్పుకి దండించవు నువ్వు కాదు ఇప్పుడు టీ ఆడు కాదు టీచరు ఎవరు టీచరు నువ్వు టీచర్వి టీచర్ ఏం చేస్తాడు చిన్నప్పుడు తప్పు చేస్తే చేయి చాపు అని చెప్పి దండిస్తాడు సో అలా రెండు ఇచ్చావు కదా మంచి పనే చేసావున్నాను నేను ఎందుకంటే సమాజం అంత నీచంగా ఉంది ఎంత క్రూరంగా ఉంది చూడండి సమాజం మన మనకి ఎబిలిటీ లేదు అప్పుడు ఏం చేస్తాం ఎవరినో అడుగుతాం బాబు ఇలా ఉంది పరిస్థితి మా అమ్మాయిని ఇంత దారుణంగా ఏడిపిస్తున్నాడు ఇంత దారుణంగా ట్రీట్ చేస్తున్నాడు ఇంకా తప్పదనుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిందే ఇంకా తప్పదనుకుంటే ఏదో ఒక ప్రొటెక్షన్ అమ్మాయికి ఇవ్వాల్సిందే లేకపోతే అది చినికి చినికి ఏమైపోద్ది చినుకు చినుకు గాలివానగా మారిపోద్ది అమ్మాయి జీవితం నాశనం అయిపోద్ది మనం కూడా వాళ్ళు లేకుండా జీవితాన్ని గడపలేము అలవాటు అయిపోయి ఉంటారు మీరు మీ పిల్లలు లేకుండా గడపగలరా చెప్పండి నేను మా పిల్లలు లేకుండా హ్యాపీగా జీవించేయగలను ఎవరైనా అనగలరా అనలేరు ఇది సిచ్యువేషనల్గా ఆలోచించాలి ఇప్పుడు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మన చేతుల్లో ఉండవు ఇప్పుడు మనం కారులో వెళ్ళిపోతుంటాం ఎవడో కారు మీద బాంబు వేసేసాడు అనుకోండి అది మన చేతిలో ఉందది ఇంకా మన చేతిలో లేదది ఇంకా దాన్ని భరిస్తాం భరిస్తాం కానీ ఆ బాంబు పడుతున్నప్పుడు క్యాచ్ పట్టుకుని విసిరేయగలిగే ఛాన్స్ ఉన్నా కూడా పర్లకు పడిపో అంటామా నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమవుతుందా లేదా జ్ఞానవంతులకు అర్థమవుతుంది మీరు జ్ఞానవంతులని నా ఫీలింగ్ కదా ఇప్పుడు బాంబు మన కారులో పడుతున్నప్పుడు పట్టుకుని ఇసిరేగలిగే క్యాపబిలిటీ మనకుంది సో అప్పుడు మనం ఏం చేయాలంటున్నాను యూ కెన్ యూజ్ యువర్ క్యాపబిలిటీ నీకు ఆ క్యాపబిలిటీ లేదు సో చేతులు ఎత్తేసి చూడంతే ఇంకేం చేయలేం మనం అప్పుడు సో ఇలా సిచ్యువేషనల్గా బైబిల్ని ఆలోచించాలి తప్ప ఒక మూడ పద్ధతిలో వెళ్ళిపోయి కుటుంబాన్ని ఎప్పుడు వదిలేయకండి అలాగే ఎవరు వచ్చి అన్యాయంగా మీరు దోచుకుపోతానంటే ఇచ్చే మంటలే వ్యాజ్యము వేసి ఆ రోజుల్లో వ్యాజ్యాలు వేసేవారు వ్యాజ్యం వేస్తే అక్కడ ఎవరు ఉంటారు పెద్దలు ఉంటారు న్యాయాధిపతులు ఉంటారు వాళ్ళందరూ అన్ని పరిశీలించిన తర్వాత ఏం చేస్తారు తీర్పు తీరుస్తారు అన్యాయపు తీర్పును ఏ అన్యాయపు తీర్పు అయితే దాన్ని ఏమంటున్నాడు సహించు నువ్వు అన్నీ చెప్పుకో అక్కడ కూడా నోరు మూసుకున్న ఒక చెప్పు ఇదిగో వ్యాజ్యం వేసావు నేను ఇవ్వక్కర్లేదు ఏంటి విషయం ఏంటి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి నీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏంటి ఇదిగో నా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఇవి ఇదంతా తేలిన పెమ్మట ఏ తప్పు చేయను నువ్వే దోషివి అని తేల్చారు ఆ వ్యాజ్యంలో అప్పుడు ఏం అనుకుంటున్నాడు పైదులు ఆక్కుని పోదాం అనుకుంటున్నాడు అప్పుడు ఏ అంటున్నాడు వాడికి బోనస్గా కిందతోడిచ్చే వాడిని పైదు కదా అన్యాయంగా వ్యాజ్యం వేసి అప్పుడు బోనస్గా ఇచ్చే వాడికి మంట ఎవరు పెట్టాలో వాళ్ళు పెడతారు ఇప్పుడు అప్పుడు నేను ఇన్వాల్వ్ అవుతా వ్యాజ్యం వేసి అంతే కానీ మీ ఇంటికి వచ్చి నువ్వు అన్న నువ్వు అన్నం తింటుంటే చేపల కూర ఇలాగే అని ఇప్పటికెళ్ళిపోతే ఇచ్చేయని కాదు అక్కడ సిచ్యువేషన్ అర్థమవుతుందా నీకు అర్థం అవ్వలేదు ఇంకా ఎంతమందికి అర్థమైంది ఎంతమందికి అర్థమైంది నేను చెప్పిన సిచ్యువేషను అందరికీ అర్థమైంది వెరీ గుడ్ ఇప్పుడు ఇంటికి వచ్చి నీ చైన్ తిప్పేసుకొని ఉండలాగా అని వెళ్ళిపోతే పర్లేదు బాబు మా ఆయన కూడా ఉంది బాబు అనమని కాదక్కడ అర్థమైందా నీ మీద కేసేసి సుధాకర్ రెడ్డి గారు లాంటి లాయర్ని పెట్టుకొని నీ మీద కేసేసి నేను కోర్టుకి ఇచ్చి నీ దగ్గర ఉన్నదంతా కొట్టేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నప్పుడు అన్యాయపు సాక్ష్యాలు నీ మీద పెట్టి నువ్వు ఏ తప్పు చేయకపోయినా నేను నిందించి నీ మీద అన్యాయపు సాక్ష్యం వేసి నువ్వేం ఒక్కలేదు కానీ రోల్గా నీ దగ్గర ఉన్నది లాక్కునే ప్రయత్నం చేస్తున్నప్పుడు సేమ్ నాబోతులాగా ఎవరిలాగా నా బూత్ లాగా నా బూతు ద్రాక్ష తోట కొట్టేసినట్టు నీ మీద వ్యాజ్యం వేసి పైది లాగేసుకోవాలనుకున్నప్పుడు నీ దగ్గర ఎకరం పొలం కొట్టేస్తున్నాడే మాల అన్యాయంగా ఇంకా ఇంక నీ దగ్గర రెండు కొంచెాలు ఎంత ఉందేమో అది కూడా ఇచ్చే ఎకరమే లాగేసుకున్నావు ఇంక రెండు ఎందుకు ఇది కూడా తీసేసుకో నీ పోయే కాలం నేను చూడబోతున్నాను కుక్కలు వచ్చి నీ రక్తాన్ని నాకుతాయి అది చూస్తాం అంతే సో ఆ సిచ్యువేషన్లో చెప్పబడిన మాట నీ మీద వ్యాజ్యం వేసి ఎవడైనా నీదొకటి అంగి పైన ఉన్నది తీసేసుకొన గోరిన ఎడల కిందది కూడా ఇచ్చేయి వ్యాజ్యం వేసినప్పుడు అలాగే పగ తీర్చుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు వద్దు నాయన వద్దు నిన్ను కుడి చెంప మీద కొట్టిన వైపుకి ఎడమ చెంప తిప్పు అంటే నిన్ను హింసించిన వాడి వైపు కరుణ కరుణను చూపించని అర్థం అక్కడ నీకు అర్థమైన పాయింట్ అక్కడ కుడి చెంప మీద కొట్టినోడు వైపుకి ఎడం చెంప తిప్పంటే దీని మీద కూడా ఇంకోటి పీకని కాదక్కడ అర్థం అసలు అర్థం ఏంటంటే నీ మీ నీ పక్కన నీకు హింస అనేదాన్ని రుచి చూపించిన వాడికి నువ్వు కరుణ అనేదాన్ని రుచి చూపించని అర్థం దాన్ని ఇంత చక్కటి పాయింట్ నువ్వు ఎలా అర్థం చేసుకున్నా మరి తర్వాత నీ ఇష్టం అర్థమైందా అంతే తప్ప వాడు వచ్చి నీ భార్యను పాడు చేస్తాడు నువ్వు హ్యాపీగా ఒప్పేసుకో నీ పిల్లల్ని చంపేస్తాడు నువ్వు నీ కాపాడగలిగే క్యాపబిలిటీ కూడా కాపాడకు అని కాదక్కడ ప్రభు ఎప్పుడు అలాంటి బోధలు చేయలేదు ప్రభు ఎప్పుడు అలాంటి బోధలు చేయలేదు ప్రభు చేసిన బోధలు చాలా అద్భుతమైనవి సందర్భానుసారంగా ఆలోచించాలి వాటిని సందర్భానుసారంగా మనం వాటిని అర్థం చేసుకోవాలి ఇన్నాళ్ళ క్రైస్తవ సమాజంలో మనం ఒక మోస పద్ధతిలో వెళ్ళిపోవడం ఆరంభించినంత వరకు ఈ ప్రసంగాల లోతు మనకు అర్థం కాదు ప్రియుల అది అర్థం కావాలంటే మనకు ఒక తపన కావాలి ఒక తాపత్రయం కావాలి అలాగే దీన్ని ప్రజెంట్ చేయగలిగే విషయ పరిజ్ఞానం కూడా మన దగ్గర ఉండాలి నేను ఇలా కాకుండా వేరే రూట్లో కట్టె కొట్టే తెచ్చి అని చెప్పాను అనుకోండి మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఏమంటారో తెలుసా ఏమంటారా విజేత ఈరోజు అన్నయ్య కరెక్ట్గా బోధించలేదండి అంటావు హారా అంటావు కదా ఆ ఛాన్స్ నేను నీకు ఇవ్వను కదా చచ్చిన ఇవ్వను అందుకే నేనే కౌంటర్లు వేసుకుంటాను నేనే ఆన్సర్స్ ఇవ్వడం మొదలు పెడతాను రైట్ ఇన్ని పాయింట్స్ చూశాక మనకి ఏమర్థమైందంటే సందర్భానుసారంగా బైబిల్ని ఆలోచించండి సందర్భానుసారంగా జీవితంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాలు తీసుకోండి ఆ నిర్ణయాలు తీసుకోండి అంతే తప్ప మనం మన కుటుంబం మన పిల్లలు వాళ్ళందరినీ వాళ్ళని వాళ్ళని వదిలేయండి అని కాదు మొన్న నేను రోడ్డు మీద ఉన్నాను ఈ మధ్య అమలగారి పుణ్యం అని వీధి కుక్కల్ని వదిలేశారు ఇదివరకు అయితే పట్టుకెళ్ళిపోని పట్టుకెళ్ళి అడవిలోనే వదిలేసినా బాగుండేది ఆవిడేదో చట్టం తీసుకొచ్చింది మొత్తం మీద గొడవ చేసిందని మొత్తం మీద ఇలాంటి వాళ్ళు తయారయ్యారని చెప్పి వాడిని వదిలేశారు చిన్నపిల్లలు అంటే ఇద్దరు పిల్లలు ఉంటారు మహాయితో నాలుగేళ్ళు ఉంటాయి ఐదేళ్ళు ఉంటాయి ఆరేళ్ళు ఉంటాయేమో పిల్లలు ఇద్దరు ఉన్నారు ఒక అమ్మాయి చిన్నమ్మాయి ఒక అమ్మాయి పెద్ద అమ్మాయి ఇద్దరు నడుచుకుంటే ఏమో మాట్లాడుకుంటూ వస్తుంటే నాలుగు కుక్కలు ఒక్కసారి వచ్చి ఆ ఇద్దరి మీద పడిపోయి ఇప్పుడు ఎవరు లేరు అనుకోండి అక్కడ నెక్స్ట్ ఏంటి ఇష్టం వచ్చినట్టు పీకేస్తాయండి పీకేస్తాయి నేను అక్కడ ఉన్నాను కాబట్టి నేను ఆ కార్ డోర్ అలా వదిలేసి పరుగు పరుగుని వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళి నా నాకు నా దగ్గర ఉన్న ఆయుధం ఏంటి ఇంకా ఆ టైంలో నా బెల్ట్ అంతే మరి నా దగ్గర ఉన్న ఆయుధం నా బెల్ట్ సో వెంటనే బెల్ట్ ఓపెన్ చేసి బెల్ట్ బయటికి లాగేసి వెళ్ళి ఆ కుక్కల్ని తరిమేశా తరిమేసి ఆ పిల్లలు ఇద్దరిని జాగ్రత్తగా పేటలోకి వెళ్తున్నారు ఎల్లంపేటలోకి సో అటు పక్కకు పంపించేసాను ఈసారి ఎప్పుడైనా వస్తే పెద్దోళ్ళని తీసుకుంటండి మీ చిన్నపిల్లలు కదా రాకండి అని చెప్పాను ఆ కుక్కలను తరిమేసా సో ఒకవేళ నేను వెళ్ళలేదనుకోండి ఆ పిల్లల పరిస్థితి ఏంటండి చెప్పండి ఏంటవి కరిచేస్తే కదండి ఇప్పుడు ఆ కుక్కల స్థానంలో ఒక ఇద్దరు రేపిస్టల్ని పెట్టుకోండి నా దృష్టిలో ఇద్దరు ఒకటే ఆ కుక్కల స్థానంలో ఇద్దరు రేపిస్టులు ఉన్నారు ఒక ఆడపిల్లని చేరిచే ప్రయత్నం చేస్తున్నారు నీకు ఎబిలిటీ ఉంది నీ దగ్గర బెల్ట్ ఉంది తరమగలవు చంపమని చెప్పట్లేదు నేను వాళ్ళని తరమగలవు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలవగలవు లేకపోతే వాళ్ళని తరుముతూనే ఫోన్ చేయగలవు లేకపోతే ఇంకా తెలివి ఇదిగో వీడియో తీస్తున్నాను ఫేస్బుక్లో పెట్టేసి లైవ్ వెళ్ళిపోతుందని బెదిరించవచ్చు బుర్ర ఆడితే రకరకాల ఐడియాలు వచ్చేస్తే టక్ టక్ టక్మని బెదిరించవచ్చు మొత్తం మీద ఆ అమ్మాయిని ఏం చేయొచ్చు కాపాడే ప్రయత్నం చేయొచ్చు మనకున్నంతలో మన సాధ్యమైనంతలో కానీ అవి ఏమి చేయకుండా ప్రభు ఇలా చెప్పారండి అంటావా ఆ క్షణంలో దేవుడు సహాయం చేస్తాడు లేండి దేవుడు చూసుకుంటాడులే నీ వేలో నువ్వు చెప్తున్నావు కదా అప్పుడు ఆ అమ్మాయి వేలో ఆ అమ్మాయి ప్రార్థన చేస్తుంటే దేవుడు పంపించింది నిన్నే అని ఆ అమ్మాయిని అనుకునేలా ఎందుకు చేయకూడదు అర్థమైందా నా పాయింట్ అక్కడ ఇద్దరున్నారు నువ్వు క్రైస్తవుడువే అక్కడ బాధింపబడుతున్న అమ్మాయి క్రైస్తవు నీ పక్షంగా నువ్వే అంటే ఆ దేవుడు చూసుకుంటాడులే నేను ఇక్కడ ఏం చేస్తాను నిలబడి చూస్తా అప్పుడు అమ్మాయి అనుకుంటుంది అమ్మయ్య ఈ అన్నయ్యను నా కోసం దేవుడు పంపించాడు అనుకో అప్పుడు మరి నువ్వు దేవుడిని అక్కడ నిలబెట్టినట్టే కదా అమ్మాయిని కాపాడడానికి మరి దీనికి దీనికేమంటావు అది పాయింట్ అక్కడ కాబట్టి ఎప్పుడు కూడా మన వ్యూలో చూసి అమ్మా నేనేమి నేను కాపాడునమ్మా నా దగ్గర ఎబిలిటీ ఉన్నా నేను నేను పట్టించుకోనమ్మా నువ్వు ఏదో రకంగా నువ్వు ఏదో ట్రై చేయమ్మా మరి నీకు మీ అమ్మా నాన్న కరాట నేర్పలేదేమో నేనేం చేయనమ్మా అనకూడదు నీకు సాధ్యమైతే సహాయం చేయి బలహీనుడు అయినా కోడి నీకంటే బలహీనరాలు కానీ పిల్లల్ని కాపాడుకోవడానికి ఏం చేస్తుంది ఆ సమయంలో నేను ఎదుర్కొంటుంది నువ్వు బలహీనుడివే కావచ్చు కానీ అక్కడ జరగడానికి ఘోరం జరిగిపోతుంది ఆ సిచ్యువేషన్లో మాత్రం నువ్వేం చేయాలి ప్రొటెక్ట్ చేయాలి రోడ్డు మీద తాకి కొట్టుకుంటూ కొట్టుకుంటుంటారు ఇప్పుడు ఏం చేయాలి చెప్పి ఏం చేయాలి చూసి ఉండడు పోవాలి మనకు అనవసరం తనకు పట్టని జగడముని బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమా అది ఏమంత ఇంపార్టెంట్ విషయం కాదు అది ఒళ్ళు కొవ్వెక్కి తాకి కొట్టుకుంటున్నారు మనకు అవసరం లేదు మీ చావు మీరు చావంటారు నాయనా మాకు కొద్ది బాబు ఇలాంటివన్నీ వెళ్ళిపోండి నేను చెప్పేది ఎక్కడా ప్రమాదకరమైన పరిస్థితుల్లో నీ హెల్ప్ అవతల వారికి అవసరమైనప్పుడు అక్కడ ఎవడో దుష్టుడు ఇబ్బంది పెడుతున్నప్పుడు మరి దుష్టుని ఇంకో మాట ఉంది అక్కడ అది కూడా క్లారిఫై చేసేసుకుందాం అది కూడా క్లారిఫై చేసుకుందాం మతే శవార్త ఐదు ముప్పై ఎనిమిదిలో ఒక మాట ఉంది ఏముంది ఇది ఇంకా లాస్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పంచ్ అనమాట ఇది బాగుంటుంది ఏముంది చూడండి అక్కడ నేను మీతో చెప్పినది ఏమనగా ఏం చేయక ఏం చేయక ఏది దుష్టుని ఎదిరింపక దుస్తుణ్ణి ఎదిరింపక అంటే పగతో వాడు దుష్టుడు నిన్న ఏదో అన్యాయం చేశాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు నీకు పగ వచ్చేసింది ఆ పగతో ఏళ్ళు వెయిట్ చేసావు ఇప్పుడు ఎదిరించడానికి వెళ్తున్నావు ఇంక ఇంకొదలే ఎందుకంటే వాడు ఎవడు దుస్తుడు ఇప్పుడు నువ్వే చేసినా వాడికి వల్ల ఉపయోగం ఏమి లేదు కనుక దుస్తుని ఎదిరింపక అన్నాడు అక్కడ దుస్తుని ఎదిరింపక అన్నాడు ఇప్పుడు యాకూబు పత్రికలో నాలుగవ అధ్యాయంలో ఏడో వచ్చును ఒకసారి చూడండి యాకోబ పత్రిక నాలుగవ అధ్యాయం ఏడో వచనం దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు మీ వాడు మీ వద్ద నుండి పారిపోవును ఇది ఎప్పుడు ఆన్ ది స్పాట్ వాడు అపవాది అపవాదిని ఎదిరించుడి అంటే మీ కంటి ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవచ్చు ఒకటి భౌతిక సంబంధమైనది రెండోది ఆత్మ సంబంధమైనది అపవాదిని ఎదిరించిన అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు ఎప్పుడు అపవాదిని చూడలేదు భవిష్య భవిష్యత్తులో కూడా మనం ఏం అపవాదిని చూడడం ఇప్పటివరకు గతంలో ఉన్నవాళ్ళు కూడా ఎవరు అపవాదిని చూడలేదు అపవాది అనగానే దురాత్మ దుష్టుడి ఆత్మ దుష్టుడు అపవాదికు ఉన్న మరో పేరేంటి దుష్టుడు దుష్టుడిని ఏం చేస్తే వాడు ఎదిరిస్తే పారిపోతాడు మరి అక్కడ దుష్టుని ఎదిరింపక అన్న సందర్భం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి కాంటెక్స్ట్ వేరది ఆ కాంటెక్స్ట్లో నువ్వు పగ తీర్చుకోవడానికి వెళ్ళి ఇప్పుడు దుష్టుని ఎదిరించాల్సిన అవసరత లేదు కానీ ఆ ఆ సిచ్యువేషన్లో ఒక ఒకనొక టైం ఉంటుంది ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో మాత్రం నువ్వు ఖచ్చితంగా దుష్టుని ఏం చేయాలి ఎదిరించాలి అప్పుడు వాడు మీ అందరూ ఏం చేస్తాడు పారిపోతాడు మీకు చాలా సందర్భాల్లో చూడండి నేరాలు చేసేవాళ్ళు ఎవరు లేరు అనుకున్నప్పుడే చేయడానికి ఇష్టపడతారు ఇప్పుడు ఎవరైనా పది మంది వచ్చి గట్టిగా కేకలి చేస్తున్నారు అనుకోండి వాడు ఎదిరించడానికి రెడీ అయిపోయారు అనుకోండి వాడు ఏం చేస్తాడు చెప్పండి లాయనం చితకిస్తాడు పారిపోతాడు పారిపోతాడు ఆ టైంలో కనీసం అదైనా చేయాలి అదైనా చేయాలి ఆ చేయలేదనుకో రిస్క్ అయిపోతావు కాబట్టి సందర్భానుసారంగా సిచ్యువేషనల్ థింకింగ్ బైబిల్ చదివేటప్పుడు సిచ్యువేషనల్గా అది మనకి ఏం బోధిస్తుందన్న విషయాన్ని చదవాలి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏ నేరం చేయకుండా దెబ్బలు తింటున్నప్పుడు అడిగారు అరే నన్ను ఎందుకు కొడుతున్నావు అని అడిగారు పౌలు నేను నేరం చేయకుండా కొట్ట కొట్టమని ఆజ్ఞాపించినప్పుడు సున్నం కొట్టిన గోడ నన్ను ఎందుకు కొడతావు అని అడిగారు కాబట్టి ప్రియులరా మన హక్కుల్ని మనం కాలరాసేసుకుని చచ్చిపోయి బతకండి అని ఎప్పుడు బైబిల్ చెప్పలేదండి ఆత్మవిశ్వాసంతో బతకండి ఆత్మవిశ్వాసంతో బతకండి మీ చేతుల్లో ఉన్నంత వరకు మీరు ఎదిరించండి మీ చేతిలో లేనప్పుడు ఎవరికి వదిలేయండి దేవుడు వదిలేయండి ఇంకా మన చేతిలో లేదు అన్యాయంగా నన్ను కోర్టుకు తీసుకెళ్ళిపోయారు అన్యాయంగా నా మీద అబద్ధ సాక్ష్యాలు పెట్టేశారు అన్యాయంగా నన్ను శిక్ష విధించడానికి అందరూ ఏకమైపోయి నన్ను గెంటేసారు ఇప్పుడు నేను ఏం చేయాలి ప్రభువా నేను ట్రై చేశాను నేను నిర్దోషణని చెప్పాను కానీ ఎవరు వినలేదు ప్రభువా న్యాయం నువ్వే తీర్చు అని ఆయనకు అప్పగించేసి నేను వెళ్ళి జైల్లో కూర్చొని ప్రార్థన చేయాలి అంతే లేదు నా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి ఇప్పుడు నేను జైలుకి వెళ్ళి కూర్చోకూడదు నా సాక్ష్యాధారాలు ఎవరి ముందు పెట్టాలి ఎవరు ముందు పెట్టాలి కోర్టు ముందు ప్రవేశపెట్టాలి ఏమంటే నేను ఏ తప్పు చేయలేదు చూడండి ఇదిగో నా దగ్గర ఆ సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పాలి అర్థమైందా ఈ సిచ్యువేషన్స్ అన్నీ మీకు అర్థమైతే బైబిల్ మీకు బాగా అర్థమవుతుందండి ఇవి ఏమీ అర్థం కాలేదనుకోండి ఆ కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తిప్పేయండి అన్నట్టే ఉంటుంది అలా అంటే ఇక మనం జీవితాంతం దోచుకొనబడండి అన్నట్టు అనమాట దేవుడు మనల్ని దోచుకోబడే గుంపులో ఉండమని చెప్పట్లేదు మనకున్న స్వేచ్ఛను మనం వినియోగించుకోవాలి మన హక్కుల్ని మనం వినియోగించుకోవాలి మన రైట్స్ మనకుంటాయి ఈ భూమి మీద మనకు బతికే హక్కు ఎవరిచ్చారు దేవుడిచ్చాడండి మన పిల్లలకు కూడా బ్రతికే హక్కు ఎవడిచ్చారు దేవుడిచ్చారండి ఆయన ఇచ్చారు ఆయన ఇచ్చారు మనకి బ్రతికే హక్కు కాబట్టి ఇది జీవించే హక్కు ఆయన ఇచ్చిన హక్కు అన్యాయంగా ఎవరో మన మీద పడిపోతే మనం పోరాడతాం ఆ పోరాటంలో మనం ఓడిపోయినప్పుడు దేవునికి ప్రభువా నా పరిస్థితి ఇలా వచ్చింది ప్రభువా నేనేం చేయలేని స్థితిలో ఉన్నాను న్యాయం చేయి ప్రభు అని అడుగుతాం ఒకవేళ మనకి ఎవరికి మనం ఎవరికైనా హెల్ప్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఆ సిచ్యువేషన్లో నువ్వు హెల్ప్ చేయాలి నువ్వు చేయకపోతే చాలా నష్టం జరిగిపోద్ది అక్కడ చాలా నష్టం జరిగిపోద్ది అర్థమైందా మనకెందుకు లేని వదిలేసా అనుకో చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి మనకెందుకు లేని పట్టించుకోవడం మానేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఒకరోజు నేను నేను మరో బ్రదర్ కారులో వచ్చేస్తున్నాం హైవే రోడ్ అది ఒక ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ బైక్ ప్రాబ్లం వచ్చి ఆగిపోయి ఉన్నారు ఎవరో నలుగురు రాకదాయి కుర్రాలు వచ్చేసారు అక్కడ అక్కడ ఆల్రెడీ బండి ఆపేశారు సంథింగ్ ఏదో జరగబోతుంది మేము వెళ్ళి కారు ఆపిన తర్వాత ఏంటి పరిస్థితి అంటే నేను దిగేసరికి నేను మప్టీలో ఉన్నాను అనుకుంటున్నాడు వాడు ఏంటి పరిస్థితి ఏంది విషయం ఏంది విషయం అంటే ఏం లేదు సార్ ఏదో కారు ఆగిపోయింది సార్ ఏదో హెల్ప్ చేయమన్నారు సార్ అదే మీరు వెళ్ళండి చెప్పేసి వాళ్ళని పంపించేసి మేము వెంటనే ట్యాక్సీకి వాళ్ళు బుక్ చేసుకున్నారు ట్యాక్సీ బుక్ చేసుకుంటామంటే ఇక్కడ బైక్ పెట్టేసుకుంటాం ట్యాక్సీ ట్యాక్సీ బుక్ చేసుకుంటే వాళ్ళకి కాల్ ట్యాక్సీ వచ్చింది ఓబర్ క్యాబ్ ఏదో సో క్యాబ్ ఎక్కేశారు వాళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత అన్నయ్య నేను వచ్చేసాం ఇప్పుడు అన్నయ్య లేరు నన్ను ఎయిర్పోర్ట్ దింపడానికి జరిగినప్పుడు సందర్భం ఇది హైదరాబాద్ దగ్గరలో సో అప్పుడు మేము ఆ కారు ఆప ఆపలేదనుకోండి అప్పుడు ఏంటి పరిస్థితి రింగ్ రోడ్లో ఎవరో ఒకళ్ళు వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు వాళ్ళని సో కాబట్టి మనం చేయాల్సిన సహాయం మనం చేయాలి తప్ప మనకెందుకు లేని ఊరుకోకూడదు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం పోరాడాల్సి రావస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ప్రాణాలకు తెగించాల్సి వస్తుంది మంచి కోసం మనం ఏం చేసినా అందులో మనం కొంచెం ఇబ్బంది పడినా దానివల్ల మనకు వచ్చే నష్టమేమి లేదు కాబట్టి ప్రియులరా ప్రతి సందర్భాన్ని కూలంకషంగా ఆలోచించండి ఆ సమయంలో ఎలా రె రెస్పాండ్ అవ్వాలి ఆ సమయానికి ఎలా రియాక్ట్ అవ్వాలి ఆ సమయానికి ఏం చేస్తే మంచిది ఏం చేయకూడదు బైబిల్ మనకి ఏం బోధిస్తోంది మనం హింసను ప్రేరేపించమని బైబిల్ ఎప్పుడు చెప్పలేదు బైబిల్ ఎప్పుడు ప్రేమనే చూపించమంది జాలి చూపించమంది దయ చూపించమంది కానీ ఆ సిచ్యువేషన్లో నువ్వు అన్యాయం పట్ల ప్రేమ చూపించుకో అక్రమం పట్ల ప్రేమ చూపించుకో హత్యకు పురుకొల్పేవాడి పట్ల ప్రేమ చూపించుకోండి అపోజ్ చేయి అపోజ్ చేసి నీకు శక్తి ఉంటే వాళ్ళని తీసుకొచ్చి కాపాడు రక్షించు నీ కుటుంబాన్ని రక్షించుకో ఆ ఎబిలిటీ నువ్వు ఎప్పుడు కలిగి ఉండు అలాంటి మంచి ఆలోచనతో మీరు బైబిల్ చదవాలని మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా ఆ డౌట్కి ఖచ్చితంగా బైబిల్లో పరిష్కారాలు ఉంటాయి నువ్వెక్కడో లోపంతో అర్థం చేసుకోలేకపోతున్నావు తప్ప దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ఒకే విధంగా నువ్వు ఏదో అనగారిపోయిన జీవితం జీవించమని ఎప్పుడు చెప్పడు కనుక ఈ విషయాలన్నీ బాగా అర్థం చేసుకుని మీరు దేవుని వాక్యంలో సఫలీకృతులు కావాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ మీ అందరికీ తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన మా దేవ ఇంతవరకు మించాలనే కృపలో మమ్మల్ని బలపరిచినందుకు భద్రపరిచినందుకు స్తోత్రం తండ్రి వ్యతపడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో ముప్పదంతలుగా అరవంతలుగా నూరంతలుగా చేయండి మీరు మాకు తోడుగా ఉన్నారు మీరు మాకు శక్తిని ఇస్తున్నారు బలాన్ని ఇస్తున్నారు ప్రతి సందర్భంలో మీరే మమ్మల్ని నడిపిస్తున్నారు మీరు తప్ప మాకు ఎవరు లేరు తండ్రి ప్రభావి దేన్నైనా ఎలా ఎదుర్కోవాలో మాకు ఇచ్చేది మీరే ఆ సమయంలో మీరు మాకు సహాయం చేస్తారు మాలోనే ఉండి మాకు నేర్పిస్తారు అలాంటి జ్ఞానం వివేకం శక్తి బలం పిల్లలందరికీ దయచేయమని ప్రతి కుటుంబాన్ని చల్లగా కాపాడమని ఘనత మహిమ ప్రభాములు మీకే చెల్లిస్తూ క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనం వాళ్ళకి వేడుకొని చున్నాం మా కన్న తండ్రి ఆమెన్